ఇప్పుడే ఆ అమ్మాయి చెప్పినప్పుడు నేను చూస్తే సోదరు చెప్పినప్పుడు ఎంత దారుణం అండి. ఆ అమ్మాయి ఇంట్లో ఉంటే ఏదైతే సీసీటీవీ కెమెరాలో కరెక్ట్ గా ఎన్ని ఉంటే ఆ టైం పెట్టి 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీ ఎస్టీ కేసు పెట్టారు, A1 ముద్దాయిగా పెట్టారు. అంటే ఇంకేమనాలి వెళ్ళి, అంటే పిచ్చుకు గాని వీటికన్నిటికీ పరాకాష్ఠగా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. ఇంకొక పక్కన పెద్దారెడ్డి అనే ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి ఉన్నపళంగా దాడి చేసి మొత్తం సీసీటీవీ కెమెరాలు వస్తే ఏమాత్రం యాక్షన్ తీసుకోవాలా? అంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేస్తే యాక్షన్ తీసుకోకపోతే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటివన్నీ కూడా చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపిస్తుంది, ఇవే కాదు ఇంకొన్ని గురించి చూస్తామంటే స్పెసిఫిక్ గా కొన్ని కేసులు కూడా నా దృష్టికి వచ్చాయి. యాడికి మండలంలో టీడీపీ సర్పంచ్ భర్త రామాంజనేయులు ఎనిమేటర్ గా పనిచేస్తారు. ఆయన ఎనిమేటర్ ఉద్యోగాలు రాజీనామా చేయాలని వైసీపీ ఒత్తిడి చేయడం, దాని మీద నాగార్జున సింహాద్రి రాజుల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళందరినీ రాజీనామా చేయించమని చెప్పడం, వాళ్ళు మేమేం చేయగలుగుతామంటే డిఎస్పీ ముగ్గురిని ఏళ్లు ఇరగ్గొట్టే పరిస్థితి తీసుకురావడం, ఆ తర్వాత ముగ్గురిని వీళ్ళు ముగ్గురు కూడా 3 ప్రైవేట్ కేసులు వేసే పరిస్థితికి వచ్చారు. నా దరికుడు కూడా చూపించారు వాళ్ళు, చాలా బాధ కలిగింది నాకు. ఇంకొక పక్కన యాడిక మండలం కోనప్పలపాడు గ్రామంలో టీడీపీ ముఖ్య నాయకుడు సభా గోపాల్ రెడ్డి క్లాస్ 1 కాంట్రాక్టర్, వీరిపై ప్రబోధానంద స్వామి కేసు, జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు కొనుగోలు కేసులు ముద్దాయిగా ఉన్నారు. ఆయన కండిషన్ బెయిల్లో బయట వస్తే పోలీస్ స్టేషన్ పిలిపించి ఆయన మీద సంతకం పెట్టేందుకు వస్తే వీరిపైన కోడపుల పాటు టీడీపీ కార్యకర్త పెట్టిన ప్రైవేట్ కేసులు ఉపయోగించుకోవాలని, అన్ని ఉపసంహరించుకోవాలని నేరుగా అక్కడ ఒత్తిడి తీసుకొచ్చారు. ఆయన కూడా ఒక ప్రైవేట్ కేసు వేశాడు. ఇంకొక పక్కన చూస్తే దళిత నాయకుడు మల్లికార్జున 30 వార్డు ఇప్పుడే తమ్ముడు చెప్పాడు. ఎంత దారుణం అండి ఇది. ఆయన మీద హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే సన్ దాడి చేసి చాలా దారుణంగా ఇచ్చేసి తిరిగి కేసు ఈళ్లపైన పెట్టి ఈయన్ని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఆయన కూడా ఇప్పుడు ప్రైవేట్ కేసు వేసే పరిస్థితికి వచ్చాడు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ డిఎస్పీకి ఎంత ధైర్యం ఉండాలని అడుగుతున్నా, ఎంత ధీమా ఉండాలని అడుగుతున్నా. ఇలాంటి అరాచకాలు చేసిన వాడు నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండుంది. నువ్వు ఎంతైతే ఆ వ్యక్తిని బాధపడ్డావో నువ్వు కూడా అంత బాధపడే రోజు తొందరలో వస్తుంది, నువ్వే చూస్తావని హెచ్చరిస్తున్నా. అంత ఈజీ అనుకోవద్దు. ఇంకొక పక్క ఎల్లనూరు మండలంలో లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు బోయ, పుట్లూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన పరిమి కృష్ణమూర్తి నాయుడు 2020 December 24 తారీఖున జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఇంటి దాడికి పెద్దారెడ్డి అనుచరులు వాళ్ళంతా ఎమ్మెల్యే అనుచరులందరూ వచ్చి ఇవన్నీ చేస్తే అక్కడ ఉన్నదానికి వాళ్లపైన కేసులు పెట్టకుండా తిరిగి వీళ్లపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి డిఎస్పీ హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా ఈ రోజు రేపు ప్రైవేట్ కేసు వేయాలనుకుంటున్నారు. ఇంకొక పక్కన 10/11/22 ఎల్లూరు మండలం గడ్డవారిపల్లి గ్రామానికి చెందిన రఘు రామాంజుల రెడ్డి మహేందర్ రెడ్డి వాళ్ళ కుమారుడు కాంట్రాక్టర్ మల్లికార్జున రెడ్డి తండ్రి మిస్సింగ్ కేసులో ఎల్లనూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెడితే తిరిగి వీళ్లపైన కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. బెదిరించి తిరిగి వీళ్లపైన కేసులు పెట్టే పరిస్థితి వస్తే బెదిరిస్తే ఇప్పుడు వాళ్ళు ఒక ప్రైవేట్ కేసు వేసేందుకు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. తాడిపత్రి పట్టణానికి చెందిన పరిమి సోమశేఖర్ నాయుడుపై రౌడీ షీట్ పెట్టడంతో హైకోర్టుకు పోయి రౌడీ షీట్ తీపిస్తే మళ్ళా అతనికి కౌన్సిలింగ్ పిలిపించి మళ్ళా అతన్ని చేస్తే ఇప్పుడు కంటెంప్ట్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా కొన్ని కేసులు మాత్రం నేను మీ దృష్టికి తీసుకొచ్చా. ఇలాంటివి కోళ్ళలున్నాయి. ఇవన్నీ మనం చూస్తామంటే చాలా బాధేస్తుంది, ఆవేదనేస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మీరు నా మంచితనాన్నే చూశారు. ఎవరైతే టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారో మీరందరూ గుర్తుపెట్టుకోండి. ఏ రోజుకైనా సరే
మీరు చట్టానికి లొంగిపోక తప్పదు, చట్టపరంగా మిమ్మల్ని శిక్షించక తప్పదు. ఆ సాక్ష్యాలే ఈరోజు తయారవుతున్నాయి. ఈరోజు మీరు చేసే ఘోరాలు నేరాలు మీ మెడకు ఉరితాళ్లుగా తయారవుతాయని టెయింటెడ్ పోలీస్ ఆఫీసర్ని హెచ్చరిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. నన్ను 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా, 47 రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటివి. నేను కూడా మౌనంగా ఉండేదానికి సిద్ధంగా లేను. ఎవరైతే దుర్మార్గులు దుర్మార్గం చేశారో వాళ్ళకి డెఫినెట్ గా గుణపాఠం చెప్తా. వాళ్ళు వదిలిపెట్టే సమస్య లేదు. వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చట్టాన్ని గౌరవించండి, చట్ట ప్రకారం పనిచేయండి, మీకు పూర్తిగా సహకరిస్తాం. మేము రౌడీజం చేయం. మీరు కావాలని రౌడీజం చేసే రౌడీల్ని మీరు పక్కన పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉన్నాయని హెచ్చరిస్తున్నా. ఇప్పుడే చూస్తున్నారు, నేను కర్నూలుకు పోయేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు ప్రారంభమైనాయి. ఇంకొక 3 సార్లు 3 జిల్లాలు తిరిగితే రేపటి నుంచి వీళ్ళ పని అయిపోతుంది. ఇప్పుడే వాళ్ళ పరిస్థితి నేను చూస్తున్నా. మనం ఫ్రీగా తిరుగుతున్నాం, విపరీతంగా పబ్లిక్ వస్తున్నారు. ఆయన పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. అదే మాదిరిగా మనుషులు వస్తే గేట్లన్నీ క్లోజ్ చేసి ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి కంట్రోల్ చేస్తున్నారు. ఆయన గోడ దూకి వెళ్ళిపోతున్నారు. ఆ పరిస్థితికి వచ్చేసారు. అంటే ఒక అసహ్యం ప్రారంభించింది. అయినాక ఒక వ్యతిరేకత వచ్చిన తర్వాత దీన్ని ఎవడు ఆపలేడు. ఆ విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్ని మనం ఆకట్టుకోవాలంటే ప్రజాహితంగా పనిచేయాలి. ఎవరు చూడలేదు నా ఇష్ట ప్రకారం దౌర్జన్యం చేస్తా, మీరేం చేస్తారనుకుంటే మాత్రం కుదరదు. ఆ విషయం ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరొకసారి తాడిపత్రిలో ఉండే కౌన్సిలర్స్ అందరినీ, ఒక పక్క మగవాళ్ళు మీరు బాగా పోరాడుతున్నారు, మీకంటే దీటుగా మా ఆడబిడ్డలు పోరాడుతున్నారు, శభాష్, అభినందనలు. మామూలుగా భయపడతారు, అలాంటిది భయం లేకుండా పోరాడుతున్నారు. ఇది అవసరం కూడా. మన భవిష్యత్తే కాదు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు ఇవన్నీ ఉన్నాయి. మనం పోరాడే దానికోసం పోరాడుతున్నాం. మీరు అధైర్యపడద్దండి. మీ సమస్యలు మీ యొక్క ఒక విధంగా చెప్పాలంటే కొద్దిగా చెప్పడం ఈజీ కానీ శారీరకంగా వాళ్ళు పెట్టే బాధలు, మానసికంగా వాళ్ళు కల్పించే మనోవేదన చాలా భయంకరం. కానీ దాన్ని తట్టుకోవాలి. కనీసం మనం ఇక్కడ కూర్చొని ఒకరికొకరు మాట్లాడుకున్న తర్వాత కొంతవరకైనా ధైర్యం వస్తుంది మీ అందరికీ. ఒకసారి ప్రభాకర్ రెడ్డి మీ ఇంట్లో ఏమైనా జరిగితే ఇమీడియట్గా రావడం, లేకుంటే మీరు ఒకరు జరిగితే 10 మంది వెళ్ళిపోవడం, కొంతమంది మీరు మాట్లాడుకున్న తర్వాత ఒక ధైర్యం మనో నిబ్రం వస్తుంది. అదే కామన్ మ్యాన్కి ఎక్కడ ఎవరు దారున్నారు వాళ్ళకు. అలాంటి వాళ్ళు దిక్కు తెలియకుండా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. బలవంత పనడాలు ఈరోజు కూడా మీరు చూశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది బలవంత మరణాలు చేసుకుంటున్నారు. కొంతమంది రేపులకు గురవుతున్నారు, కొంతమంది ఆస్తులు మొత్తం కొట్టేస్తున్నారు. నిన్నే విశాఖపట్నంలో ఆస్తి కొట్టేస్తే అన్నా చెల్లె ఇద్దరు ఆత్మహత్య చేసుకుందనిపే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక ఇలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. ఏదేమైనా మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మరొకసారి మీ చొరవ, మీ యొక్క ధైర్యం, హ్యాండ్స్ ఆఫ్, మనస్ఫూర్తిగా అభినందన. మీరు గట్టిగా ఉండండి, నేను కూడా అండగా ఉంటా. మనం చేసే ప్రతి ఒక్క ఎఫర్ట్ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చేస్తున్నాం, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాం, రాష్ట్రం కోసం చేస్తున్నాం. ఎవ్వరు అధైర్యపడద్దండి. ప్రతి ఒక్క దానికి అక్కడ లోకల్గా ప్రభాకర్ రెడ్డి ఉంటే పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటాం. అవసరమైతే ఇక్కడనే మా కృష్ణారెడ్డి గారు కూడా రమ్మన్నాం. ఆయన కూడా మీకు గైడ్ చేస్తారు. అడ్వకేట్ హైకోర్టు, క్రిమినల్ అడ్వకేట్, ఆయన చాలా కేసులు చేస్తున్నారు. మన వాళ్ళందరికీ అండగా ఉంటున్నారు. అక్కడ వీలు కానప్పుడు ఇక్కడ కూడా వేద్దాం, అన్ని విధాల ఫైట్ చేద్దాం. మీరు ధైర్యంగా ఉంటే పోలీసులు కూడా మీకు, నేను ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, వాడి ఇష్ట ప్రకారం చేస్తే మాత్రం మీరు ఎంత బాధపడుతున్నాడో రాత్రిలో నిద్ర లేకుండా అతను కూడా కలవరించే పరిస్థితి వస్తాడు ఈ రోజుటి నుంచి. అది గుర్తుపెట్టుకోండి. మీరు లీవ్ ఇట్ టు మీ, ఒకటే చెప్తున్నా, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే చట్ట ప్రకారం చర్యకు శిక్షకు అర్హుడే, ఎవడైనా కావచ్చు. డిఎస్పీ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లేకుంటే మామూలు వ్యక్తి కావచ్చు, లేకపోతే ఆ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడికి ఇచ్చాడు సీట్ అక్కడ?
అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ పార్టీ యొక్క ఇది. మన పార్టీలో కూడా తిరిగాడు కొన్ని రోజులు, మీకు తెలుసుంటుంది అవన్నీ తిరిగాడు, తెలుసు నాకు అన్ని తెలుసు, నాకు వెళ్ళ చరిత్ర తెలుసు. అతనికి కూడా చెప్తున్న హెచ్చరిస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. నీకు కూడా ఏదో అనుకుంటున్నావు, ఈ రెండు ఉంటుంది, మళ్ళా మీ జీవితాలు కూడా ఇదే మారిగా ఉంటాయి, మీరు ఇదే మారి సఫర్ అవుతారు, గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తూ మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అనండి.